నిన్న టీడీపీ వారు ఒక ర్యాలీ నిర్వహించి ఒక రిప్రజెంటేషన్ ఎస్ఐ గారికి ఇచ్చి వాళ్ళ దాని తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టారు. రౌడీజాన్ని మా ఎమ్మెల్యే గారు మా పార్టీ ప్రోత్సహిస్తున్నట్టు దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడేటప్పుడు కొంత న్యాయ అన్యాయాలు తెలుసుకోవాలి. అక్కడ ఏం జరిగింది, ఎవరు ఈ గొడవకు కారణం, దాంట్లో మా ఎమ్మెల్యే గారి పాత్ర ఏంది, మా పార్టీ పాత్ర ఏంది, మేము రౌడీజాన్ని ప్రోత్సహిస్తున్నామా, ఈ మూడు సంవత్సరాల్లో ఎటువంటి రౌడీజాన్ని ప్రోత్సహించాము, ఎంతమంది మా వల్ల బలయ్యారు, ఎంతమంది మా వల్ల ఇబ్బంది పడ్డారు అనే విషయం కూడా మీరందరూ కూడా పత్రికా విలేకరులుగా మీకు అందరికీ తెలిసిందే. ఈరోజు ఎంత అన్యాయంగా మాట్లాడతారంటే అక్కడ ఏదో పిలకాయలు జరిగింది, గొడవ జరిగితే అది మా ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ పార్టీ, ఎక్కడ ఏ మాత్రం ఏ విషయం జరిగినా కూడా దాన్ని తీసుకొచ్చి పార్టీకి ఆమోదించడం, ఎమ్మెల్యే గారి మీద ఆమోదించడం, దానిలో సోకాల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి వాళ్ళు నిద్రలో లేపడినా కూడా సంజీవయ్య అంటారు, వాళ్ళకి వేరే పనే లేదు, నిద్రలేసింది మొదలుకొని ఏ విధంగా రాజకీయం చేద్దాం, వాళ్ళ రాజకీయంలో ఎంతమంది పిల్లలు బలైపోయినా కూడా వాళ్ళ కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళకు భవిష్యత్తు ఉంది, పిల్లల్ని ఆ విధంగా గొడవల్లో లాక్కూడదు అని ఆలోచించకుండా ప్రతి దాన్ని రాజకీయం చేయడం, ప్రతి పిల్లవాడిని ఏదో ఒక రకంగా కేసులు ఎరికించడం, దాని తర్వాత ఆ కేసులు అడ్డం పెట్టుకుని వాడు వెనకాల తిప్పుకునేదానికి ప్రయత్నాలు చేసేటువంటి కొంతమంది లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నటువంటి ఈ ఉద్దేశపూర్వకమైనటువంటి విషయం. ఈరోజు సతీష్ రెడ్డి గారు మాట్లాడతారు, ఏమని అంతా సంజీవయ్య గారు ఈ విధంగా రౌడీజాన్ని ప్రోత్సహించి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెడతానని. ఈరోజు ఆ వెంకటేష్ యాదవ్ టీడీపీ కార్యకర్త, టీడీపీ కార్యకర్త అయితే అతను ప్రభుత్వ ఉద్యోగి ఎట్లా అయ్యాడు, అతను ప్రభుత్వ ఉద్యోగి అంటున్నారు, మళ్ళీ టీడీపీ కార్యకర్త అంటున్నారు, ఏ విధంగా అతను టీడీపీ కార్యకర్త అవుతాడు, పిల్లల మధ్య జరిగినటువంటి గొడవని పార్టీకి ఆమోదించి ఏదో వాళ్ళ పార్టీకి మైలేజ్ రావాలా, చచ్చిపోయిన పార్టీని బతికించాలా అనే తపనలో కొందరు ఆ పిల్లకాయల్ని కేసుల్లో ఇరికించి మా పిల్లల్ని ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గమైన ఏమైనటువంటి చర్య. ఆగుతోటి రమేష్ ఏం పనులు చేస్తున్నాడు, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు హై స్కూల్ గ్రౌండ్లో మీటింగ్ పెడతాడు పిల్లకాయలు పెట్టుకొని, ఎక్కడైనా 10 నుంచి 12 గంటల వరకు మీటింగ్ ఏమి ఉంటుందా, పిల్లలతో ఉదయం ఆడుకోవచ్చుదా, ఎటువంటి రాజకీయాలని ప్రోత్సహిస్తారు వీళ్ళంతా, వీళ్ళు ఆమోదించి ఎంతో విలువలు కలిగినటువంటి మా ఎమ్మెల్యే గారి మీద ఈ విధమైన మాటలు మాట్లాడడం ఎంతవరకు సంస్కారమో వాళ్ళే ఆలోచించుకోవాలి. ఈరోజు సంస్కారం లేకుండా ప్రతిదాన్ని ఎక్కడ ఏం జరిగినా పిల్లలకు జరిగిన చిన్న తగాదాని దాన్ని పెద్ద చేసి ఈరోజు ఆ వెపన్స్ తీసుకొచ్చి కత్తులు తీసుకొచ్చి అన్నీ కూడా నేనేదో నా చేత ఎవిడెన్స్ లేకుండా మాట్లాడడం లేదు, నేను పోలీసు వారితో మాట్లాడాను, అసలు ఏం జరిగిందో ఫుల్ డేటా తీసుకున్నాను, నా దగ్గర ప్రతి ఒక్క వీడియో క్లిప్పింగ్ ఉంది, పత్రికా మిత్రులకి ఎవరికి కావాల్సినా కూడా నాకు ఒక ఫోన్ చేస్తే మీతో ఆ వీడియో క్లిప్పింగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటాను. ఈరోజు రాకేష్ యాదవ్ కానీ సురేంద్ర కానీ వీళ్ళందరూ తగాదాలు తీస్తే వాళ్ళ మీద కేసులు పెట్టించారు, వాళ్ళ దృష్టిలో ఏది నోటికొస్తే అది చెప్పి పిల్లల్ని 10 మందిని కేసులు ఎరిగిచ్చేస్తే వాళ్ళకి కుటుంబాలు ఉంటాయి, వాళ్ళు కూడా మంచి మార్గంలో నడవాలని కోరుకోవాలా, వాళ్ళు కూడా ఉన్నత విలువలకు ఉండాలా అని కోరుకోవాలి, కానీ పిల్లల్ని కేసులు ఎరిగించేసి పిల్లల్ని ఈ విధంగా ఈ కక్షలకి కారణాలకు గురి చేసి రాజకీయాల కోసం మనం వాళ్ళని వాడుకోవడం అనేది సమంజసం కాదు. అదే రకంగా న్యాయాన్యాయాలు ఏం జరిగాయో కనుక్కొని ఒక పెద్ద మనిషి పాత్ర పోషించాలి తప్పితే ఎక్కడా కూడా ఇటువంటి సంస్కారం లేనటువంటి భాష వాడుతూ మాట్లాడితే ఎక్కడ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో ఏది జరిగినా పార్టీకి ఆమోదించడం, దాని తర్వాత ఎమ్మెల్యే గారికి ఆమోదించడం, ఇది సమంజసం. ఇది మెమరాండం ఇవ్వడం, తర్వాత ప్రెస్ మీట్ పెట్టడం, ఎంత సంజీవయ్య చేయించాడు, ఎంత వైఎస్ఆర్సీపీ చేయించారు, వైఎస్ఆర్సీపీ గోండాలు చేయించారు, చేపించే పనితే వైఎస్ఆర్సీపీ పార్టీలో గోండాలు ఆ రౌడీలు ఉండే పనితే, లేదా సంజీవయ్య రౌడీని చేపించే పనితే ఏ రోజున అటువంటి హింసను ప్రోత్సహించాడా, ఎక్కడా కూడా సూళ్ళూరుపేట నియోజకవర్గ అభివృద్ధి అతను ధ్యేయం, పార్టీ ఎజెండా అదే, జెండా అదే, ఎక్కడా కూడా నీకు అటువంటి విషయమే లేదు. నిద్రలు లేస్తే అతను డెవలప్మెంట్ కార్యక్రమం ఏదో గడప గడపలో తిరుగుతూ ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు పోవడమే మా ఎమ్మెల్యే గారు తెలిసిన విధానం.
అటువంటి అరవింద్ దాని తర్వాత ముగ్గురు పిల్లలు బైక్లో పోతా ఉంటే ఆపి వాళ్ళని కొట్టి రాకేష్ యాదవ్ స్పాట్లోకి రావాలా, సురేంద్ర రావాలా అని చెప్పి వాళ్ళు రప్పించాడికి ఆ గొడవకి హింసకి కారణమైంది ఎవరు? వాళ్ళు గొడవ చేస్తే దానికి ఒక స్క్రిప్ట్ లేదు. ఏమని ఫ్రైడ్ రైస్ అంగళ్ళలోకి వాళ్ళు వచ్చినట్టు, వాళ్ళు అటు తిన్నట్టు, దానికి డబ్బులు ఎక్కొట్టినట్టు, దాని గురించి పుంకాలు పుంకాలు కథనాలు ఆఖరాకి ఆయన ఏ విధంగా తయారు చేసి పెట్టారంటే ఆడ మొగ అంతా ఒకటే స్క్రిప్ట్. అదే మా టైం బాగుండి, మా అదృష్టం బాగుండి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు మా కొంత ఎవిడెన్స్ వచ్చింది. కానీ లేకపోతే వీళ్ళు చెప్పిన అబద్ధాలని ప్రజలందరూ నమ్మేదానికి ఆస్కారం ఉండేది. ఆ వీడియో క్లిప్పింగ్స్ మీకు అందరికి కూడా షేర్ చేస్తాను, మీరు అందరూ కూడా చూడండి. అవసరమైతే ఎవరైతే సోకాల్ లీడర్స్ ఎవరైనా పర్లేదు, ఈరోజు లాయర్ సుధాకర్ రెడ్డి గారు ఆయన ఒక లాయర్ వస్తాం, ఆయన దగ్గరికే వస్తాం, ఆ క్లిప్పింగ్స్ ఎత్తుకొస్తాం. ఎవరు తప్పు ఒప్పో పెద్ద మనిషిగా సుధాకర్ అన్ననే పెద్ద మనిషి పాత్ర పోషించమని చెప్పండి. లేదు నరసింహరావు గారి దగ్గరకు వస్తాం, నరసింహరావు క్లిప్పింగ్స్ చూపిస్తాం. దాంట్లో ఏదైనా సరే మీరు ఫోన్ కాల్ లిస్ట్ తీయండి, ఫోన్ డేటా తీయండి, మీకు ఇస్తాం మొత్తం. ఎవరి ఫోన్ కాల్ కావాలా? ఈ విధంగా మాట్లాడడం, ఈ విధంగా సంస్కారం లేనటువంటి పదజాలంతో నిందలేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఎప్పుడు కూడా గోడకు కూడా మీరు ఎవరి మీద అయితే కేసులు పెట్టి ప్రోత్సహిస్తున్నారో ఆ గోడకు కూడా కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ కుటుంబాలు కూడా బాధపడతారు, వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడు కూడా రోడ్లు వేయాలని ఆలోచించకూడదు. ఇటువంటి సంస్కారం లేని పనులు చేయడం అనేది రాజకీయాలకి మన మనుగడ కోసం అవతరణలు బలి చేయడం అనేది సంస్కారం లేని పని. మీరేదో చిల్లర రాజకీయాలు చేయాలంటే మిమ్మల్ని చూసి దడుచుకునే పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి లేదు, మా ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య గారికి లేదు. ఎక్కడ కూడా మీరు పిలిచి అవాకులు చవాకులకి ఏదో భయపడిపోయి మిమ్మల్ని ఏదో అమ్మో నా మీద పోయేస్తారు అని భయపడతారు అనుకుంటున్నారేమో, అలాంటి భయాలకు దడుచుకునే పనే లేదు. మీరు చేసే చిల్లర రాజకీయాలు మా ప్రభుత్వం మొదలైనప్పటి నుంచి మీ టాప్ టు బాటం ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు చూస్తూనే ఉన్నాం. మీ అవాకులు చావకులు ఏ విధంగా పేలుతున్నారో, ఎంతమంది మీద మీరు ఏ విధమైన బురద పోస్తున్నారో అన్నీ చూస్తూనే ఉన్నాం. వాటికంతా భయపడే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాదు. మీరు ఎన్ని ఆరోపణలు చేసినా మా విధానం ఒకటే, ఈ నియోజకవర్గ డెవలప్మెంటే మా ఎమ్మెల్యే గారి ధ్యేయం, దానికోసమే మేమంతా కూడా పాటుపడతాం, ఆయన వెంటే నడుస్తాం, ఆయన వేసే బంగారు బాటలో మేమంతా భాగస్వాములు అవుతామని పత్రికా విలేకరులకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా దీన్ని ఈ సంఘటనని ప్రోత్సహించేది సతీష్ రెడ్డి గారు, ఆకుతోట రమేష్ గారు, మిగతా పెద్దలు మీకు తెలుసు. దీన్ని ఇంత మునిపో జరిగినప్పుడు ఒక సంఘటన జరిగింది అందరికీ తెలుసు మీకు. అప్పుడు కూడా మన వాళ్ళు కొంతమంది ఇది తప్పని చెప్పి మందడం జరిగింది. వాళ్ళందరూ కూడా బాగున్నారు, వెంకటేశ్వర బాగున్నాడు, మిగతా పిల్లలు కూడా బాగున్నారు, ఆ సంఘటన మర్చిపోయినారు. మన జరిగిన సంఘటనలో వాళ్ళ తమ్ముడు మద్యం సేవించి వాళ్ళందరినీ పిలిచి రచ్చకలాగినప్పుడు మాత్రమే ఈ సంఘటన జరిగినప్పుడు యాక్సిడెంటల్గా జరిగింది. ఎవరు కూడా ఏ రాజకీయ నాయకులు కానీ ఏ పార్టీకి సంబంధం లేదు. ఒకసారి మీరు కూడా నిజంగా దాన్ని తెలుసుకొని అందరూ కలిసి మనం అందరం కూర్చున్నాం. మేము కూడా యాదవులమే కాబట్టి మేము కూడా ఇలాంటి సంఘటన జరగకూడదు అనుకుంటున్నాం. మేము కూడా మాకు కూడా ఒక దుర్ఘటన, ఇది దుస్సంఘటన, మాకు కూడా అవమానంగానే ఉంది. మాకు విజయవాడ నుంచి, నెల్లూరు నుంచి, తిరుపతి నుంచి మా ఫోన్లు చేసినారు మా వాళ్ళందరూ కూడా. ఏమయ్యా మన కులం వాళ్ళని వేరే వాళ్ళు కొట్టారంట, వైఎస్ఆర్సీపీ పాలుగాళ్ళంట. పాలుగాళ్ళంటే ఎవరు? ఏ కులం వాళ్ళు? ఒకరికొకరికి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. వెంకటేష్ శిష్యుడు రాకేష్, వాళ్ళందరూ కూడా మంచి స్నేహితులు, బాగున్నారు. కానీ వాళ్ళ మధ్యలో సంఘటన వేరే, మీకు తెలుసు. ఆ సంఘటన మేము కూడా ఈ సభాముఖంగా చెప్పకూడదు. వాళ్ళేదో ఫ్రెండ్షిప్లో ఉండేటువంటి చిన్న సంఘటనని పార్టీకి పులిమారు. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యుల వారు కొంతమంది ఆయన ఉద్యోగం చేసుకున్నాడయ్యా, ఆయన పార్టీకి చేస్తున్నాడయ్యా అంటే వాడేది పిల్లడు పోనేలే అని వదిలేసిన సంఘటన మా ఎమ్మెల్యే గారు. అంత మంచి మనసు అతనిది. మీ మాదిరిగా దుర్బలమైన మనసు కాదు. ఇప్పటికి కూడా ఎమ్మెల్యే గారు మొన్న ఈ మధ్యలో ఒక పెళ్లికి వెళ్ళాం. వెంకటేష్ వస్తే వెంకటేష్ని పరిచయం చేసింది నేను కూడా. ఆ వెంకటేష్ అంటే ఏ వెంకటేష్, ఇది ఎంత సర్దుకోండి, మీరు ఎందుకు ఇంత మునుపు కేసులు ఉన్నాయి కదా, ఇది వెంకటేష్ చెప్పడం కూడా జరిగింది ఎమ్మెల్యే గారు. అంత మంచి మనసు ఉన్న వ్యక్తి మీరు ఎమ్మెల్యే గారికి ఇంకొక వ్యక్తులకు రాజకీయ పార్టీకు ఈ బురద తల్లడం ఎంతవరకు సంబంధిస్తామని మీకు తెలియజేస్తాను. ఆలోచించండి మీరు ఒకసారి, ఏం జరిగింది అనేది, ఏ పార్టీ సంబంధించింది ఇది? పార్టీ వాళ్ళు ఉన్నారా దీంట్లో? ఏ నాయకుడైనా ప్రోత్సహించాడా? కాకపోతే పిల్లలు తిరుగుతూ ఉంటారు,
అటుపక్క ఆయన తిరుగుతుంటాడు, ఇటుపక్క వీళ్ళు తిరుగుతుంటారు. వాళ్ళ మధ్యలో సమస్యలు వస్తూ ఉంటాయి. మాకు చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఏ సమస్యను కూడా అవమానపడుతున్నామే కానీ ఎప్పుడు ఎదిరించి మాట్లాడలేదే. మాలో మాకు కూడా ఉంటాయి. మన జరిగిన సంఘటనలు కూడా తెలుసు మీకు. ఇంకొక ఆయన మళ్ళీ స్టేట్మెంట్ ఇస్తే కూడా మేము స్టేట్మెంట్ ఇవ్వలేదే. చిన్న చిన్న వాళ్ళు కన్నీ కూడా పెద్దవాళ్ళకు పోయడం ఎంతవరకు సంబంధిస్తాం మీకు? పోయినారు, పోలీసులు అడగండి, పోలీసులు చెప్పండి. మీరు నిజంగా కూడా ఆ అబ్బాయిని ఇబ్బంది పడి ఉంటాడు, వాళ్ళ తల్లిదండ్రుల మనసులో బాధపడి ఉంటుంది, గాయపడి ఉంటుంది. మేము కూడా ఇబ్బంది బాధపడుతున్నాం ఒక వ్యక్తిగా జరిగింది అనేది. కానీ నిజాలు తెలుసుకోకుండా ఎమ్మెల్యే గారికి ఈ విధంగా చెప్పడం ఎంతవరకు సంబంధిస్తాము? రాత్రి తెల్లవారుల పిల్లలను ప్రోత్సహించి ఒక నక్సలైట్ల మాదిరిగా వాళ్ళకి ఏదేదో చెప్పి వాళ్ళని మనకి మాకు వాళ్ళ కక్షలు పెట్టేదానికి కొంతమంది కారకులు ఉంటారు. వారందరూ కూడా మేలు కూడా చెప్తున్నాం మీకు. ఇక్కడ మేము మీకు రుణం తీర్చుకుంటాము లేకపోతే మీకు మేము ఇబ్బంది పెడతామనే ఉద్దేశం కాదు. అందరం కూడా ఫ్రెండ్లీ వాతావరణంలో హ్యాపీగా రాజకీయాలు చేయాలని, ఒక ఎంజాయ్ చేయండి రాజకీయాన్ని, ఒక ఫ్రెండ్లీగా ఉందాం అందరం కూడా. దీన్ని ఎవరికో రుద్దడం అనేది తప్పు అనేది మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. గౌరవ శాసనసభ్యులు ఇప్పటికి కూడా ఆయన కొంతమంది చెప్తే కూడా మనకి ఎందుకు సంబంధం, కొంతమంది ఆయన స్టేట్మెంట్ ఇవ్వమంటే కూడా చెప్పారు, నేను ఇస్తానంటే కూడా కొంతమంది వద్దన్నారు. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు నేను పట్టుకోకూడదు, మీరే మాట్లాడండి. తప్పు చేసింటే మాత్రం ఉపేక్షించే లేదు. పోలీసు వరకు కూడా చెప్పాడు ఆయన, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని శిక్షించండి అని చెప్పేసి కూడా, అందరి మీద కేసులు కట్టండి, ఇబ్బంది పెట్టే విధంగా చూడండి అని చెప్పాడు. కాబట్టి అలాంటి మంచి వ్యక్తిని మీరు ఈ మీద పొరపాటుగా మాట్లాడటం ఏ భావ్యంగా లేదని కూడా నేను తెలియజేస్తున్నాను.